వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒక పాతికేళ్ల వ్యక్తి అతను చేసిన ఇన్నోవేషన్ గురించి, అతను ఎంతమంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడో, ఇప్పటికీ ప్రతి ఒక్క పేద ప్రజలకి సహాయాన్ని అందిస్తున్నాడో ఈ వీడియోలో నేను చెప్తాను. ప్లీజ్ నా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆయన నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆయన తప్పనిసరిగా షేర్ చేయండి. ఇతని పేరు కార్తిక్ దైవ. ఇతనికి 2007లో ఒక యాక్సిడెంట్ అయింది. రన్నింగ్ ట్రైన్ నుంచి అనుకోకుండా కింద పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే అతని లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పి ఎడమ చేతి మణికట్టును కత్తిరించారు. ఇంకోటి ఇతని పేరు అమిత్ కుమార్. ఇతనికి ఏం చెప్తున్నాడంటే, ఇతనికి రైస్ ఫార్మింగ్ చేసేటప్పుడు, వరి నుంచి బియ్యం తయారు చేసేటప్పుడు పూర్తి అయిన తర్వాత అక్కడ పశువుల కోసం మేతని సిద్ధం చేయడానికి అక్కడున్న యంత్రం సహాయంతో వరిని కోస్తున్నాడు. ఆ యంత్రం బాగా వేగంగా నడుస్తుంది. ఈయన ఒక చేత్తో మేతను తోస్తున్నాడు. మిషన్ యొక్క వేగం ఎక్కువయ్యేసరికి అతని చేయి ఆ మెషిన్లో ఇరుక్కొని అతని కళ్ళ ముందే చేతు మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. అతను గట్టిగా అరిచినా అప్పటికే లాభం లేకుండా పోయింది. అతని చేయి పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇతని పేరు రాకేష్ సింగ్. అతను ఏమంటున్నాడంటే, అతనికి చేతులు లేకపోయేసరికి అతను ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు అతను ఆ పని చేయలేడని అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళు అనుకునేవాళ్ళంట. అయితే అతనికి తన ఒంటి చేతితో పని చేసే వారికి నమ్మకం అనిపిస్తేనే పని ఇవ్వండి అనేసరికి అతని కష్టాన్ని చూసి తను చేయగలిగే పనినే వాళ్ళు ఇచ్చేవాళ్ళంట. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000 మందికి పైగా ప్రజలు తమ చేతి పైభాగంలో ఉన్న అవయవాలను కోల్పోతున్నారు. అందులో 85% మంది ప్రజలు ఎలాంటి కృత్రిమ సంరక్షణ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఒక సామాజిక ఆవిష్కరణ, ఒక సోషల్ ఇన్నోవేషన్ ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. అదేంటంటే ఒక ఇనాలి ఆర్మ్, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఒక కృత్రిమ చేతు. ఈ కృత్రిమ చేతిని ప్రశాంత్ గాడే అనే అతను కనిపెట్టాడు. ఇతను ఇనాలి ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడు. పేద ప్రజలకి చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఒక కృత్రిమ చేతిని ఉచితంగా అందజేస్తున్నాడు. ప్రశాంత్ గాడే యొక్క లైఫ్ స్టైల్ గురించి చెప్తాను. ప్రశాంత్ గాడే మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతనికి నిరుత్సాహకరమైన అనుభవాలే ఏర్పడ్డాయి. అదేంటంటే 40 మార్క్స్కి పాస్ అవ్వడం, జాబ్ తెచ్చుకోవాలి అండ్ లైఫ్ ఎండ్, ఈ ప్రాసెస్ అతనికి నచ్చలేదు. సో 3rd ఇయర్లోనే ఇంజనీరింగ్ చదువు నుండి తప్పుకున్నాడు. ఏదో సాధించాలి జీవితంలో అని కలలు కంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా ఉద్యోగం చూసుకోమని అనడంతో అతను ఫేస్బుక్లో జాబ్ కోసం వెతుకుతూ ఒక రోబోటిక్ కోర్స్ గురించి పోస్టును చూశాడు. అతనికి కావాల్సింది అతని ఆసక్తి ఉన్న పోస్ట్ కనపడడంతో అది నేర్చుకోవాలని 6 నెలలు ఫ్యాబ్ శిక్షణ కోర్సులో చేరాడు. అయితే ఈ కోర్స్ MIT యొక్క సెంటర్ ఫర్ బిట్స్ అండ్ ఆటమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూర కోర్సు. అయితే ఈ కోర్సు నుంచి గ్రాడ్యుయేషన్ చేయాలంటే అతను ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రాజెక్టు కోసం ఆలోచిస్తున్నప్పుడు అతనికి ఒక కథని చదవడం జరిగింది. అది ఒక బయోనిక్ హ్యాండ్ మేకర్ అయిన నికోలస్ హుచెట్ కథ. ఒక ప్రమాదంలో తన చేతిని కోల్పోయిన తర్వాత తనను తాను బయోనిక్ ఆర్మ్గా చేసుకున్నాడు. ఆ స్టోరీని ఇన్స్పైర్గా చేసుకొని ప్రశాంత్ గాడే ఒక నమూనాను రూపొందించడం ప్రారంభించాడు. అయితే ఒకసారి పూణేలో ఉన్నప్పుడు ఒక రోజు చేతులు లేకుండా పుట్టిన ఒక 7 ఏళ్ల బాలికని కలిశాడు. ఆ పరికరం తయారయ్యాక ఆ పాపకి ఆ పరికరాన్ని బహుమతిగా ఇవ్వాలి అని అనుకున్నాడు. అందుకోసం అని చెప్పి గూగుల్లో ఒకసారి కృత్రిమ చేతి యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అని తెలుసుకుందామని రీసెర్చ్ చేశాడు. అయితే కాస్ట్ చూసి షాక్ అయ్యాడు. భారత్లోనే కాదు, చైనా, అమెరికా, యూరప్ ఈ అన్ని దేశాల్లో కూడా $10,000 ఆ పరికరానికి అని తెలిసింది. ఇంత ఖరీదైనదా అని నిరుత్సాహపడ్డాడు. దీనికి ఆల్టర్నేటివ్గా తన సొంతంగా రూపొందించాలి అని అనుకున్నాడు. ఎలాగైనా రోబోటిక్ కృత్రిమ చేతిని రూపొందించడానికి ఒక ప్రోటోటైప్గా ఒకటి తయారు చేశాడు. ఫస్ట్ ట్రయల్ రియల్గా ఒక పర్సన్ మీద చేశాడు. మళ్ళీ అతనికి ఏమనిపించిందో తెలియదు, కానీ ఆ కోర్స్ నుంచి కూడా తను తప్పుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ షాక్ ఇచ్చాడు. నీ వయసుకు మించి నువ్వు ఆలోచిస్తున్నావు అని వాళ్ళు కోపానికి వచ్చారు. కానీ ప్రశాంత్ గారు మాత్రం, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ప్రయత్నంలోనే ఉంటాను. 15 రోజులు ప్రయత్నించి ఒక హ్యాండ్ని డిజైన్ చేశాడు. ఇతనికి ఫండ్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా బెటర్గా డిజైన్ చేయడానికి ఇతను కంపైన్ చేయడం మొదలుపెట్టాడు. అయితే దానికి కూడా పెద్దగా ఫలితం ఏమీ రాలేదు. తర్వాత ఈ కంపైన్ వల్ల జైపూర్ టెక్నికల్ హెడ్ డైరెక్టర్ మిస్టర్ దీపేంద్ర మెహతా కాల్ చేసి, ఒకసారి జైపూర్కి వచ్చి నీ డిజైన్స్ని చూపించు అని అన్నాడు. అయితే వెంటనే, మీకు తెలుసు కదా జైపూర్ గురించి, అయితే చాలామందికి తెలుసు
సో ఇతను జైపూర్కి వెళ్ళాడు. తన గురించి, తన డిజైన్స్ గురించి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళకి నచ్చి జైపూర్ వాళ్ళు ఇతనికి కొంత క్యాష్తో ఉన్న చెక్ని ప్రజెంట్ చేశారు. ఇతను హ్యాండ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. మీకు తెలుసు కదా, ఈ రోబోటిక్ హ్యాండ్ కాస్ట్ $10,000. మన ఇండియాలోనే దాని కాస్ట్ 12 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇతను 1 లక్షకి హ్యాండ్ని చేసి జైపూర్ ఫుడ్ డైరెక్టర్కి చూపించాడు. 1 లాక్కి చేశాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇతను 50,000 అన్నాడు. అయినా కూడా వాళ్ళు, మేము అంత కాస్ట్ భరించలేము అన్నారు. 30,000 అన్నా కూడా మేము భరించలేము అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు. మీరు ఈ హ్యాండ్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఎఫోర్ట్ చేస్తారు అని డైరెక్టర్ని అడిగితే ఆ డైరెక్టర్ ఏమన్నాడంటే $100, అంటే 7,500 అని డైరెక్ట్గా చెప్పాడు. షాక్ అయిపోయాడు. $10,000 ఉన్న హ్యాండ్ని నేను $100కి ఎలా చేయాలి? మళ్ళీ నిరుత్సాహం ఏర్పడింది. ఫైనల్లీ అతను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా చేయాలి అని అతను ఒక సర్క్యూట్ని ఓన్గా డిజైన్ చేసి అందులో అన్నీ అసెంబుల్ చేసి మరియు 3D ప్రింటింగ్ని ఉపయోగించి ఫైనల్గా ఒక కృత్రిమ హ్యాండ్ని తయారు చేశాడు. కాస్ట్ ఎంతో తెలుసా? $100కి తయారు చేయమని చెప్పారు కదా, ఈయన $75కి తయారు చేశాడు. $10,000 ఉన్న హ్యాండ్ని $75కి తగ్గించి తయారు చేశాడు. ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించి ఉంటే అంత బాగా ఆ పరికరాన్ని డిజైన్ చేసి ఉంటాడు. కానీ మళ్ళీ ఒక సమస్య, జైపూర్ ఫుడ్ వాళ్ళు ఒక పేషెంట్ తరఫున $75 అయితే అందజేస్తారు, కానీ ఆ పరికరాన్ని తయారు చేసే మెషిన్స్కి అయ్యే ఖర్చు వాళ్ళు ఇవ్వము అన్నారు. అతని దగ్గర అంత డబ్బు లేదు, మెషిన్స్ని కొనలేని పరిస్థితి. అతను ఏం చేశాడంటే తన వీడియోస్ అన్నింటినీ ఒక యూట్యూబ్లో పెట్టాడు. అయితే ఆ వీడియోస్ చూసిన ఒక యుఎస్లో ఉండే ప్రొఫెసర్ అతన్ని యుఎస్ రమ్మని, ఒక చిన్న కాన్ఫరెన్స్ మాట్లాడుకుందాము, నీ డివైజెస్ గురించి నా ముందు మాట్లాడమని అనగానే సరే అని చెప్పి వెంటనే ఈయన యుఎస్కి వెళ్ళాడు. ఆ ప్రొఫెసర్ యుఎస్కి రావడానికి టోటల్ మనీ ఎంత మొత్తం స్పాన్సర్ చేశాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడుతూ ఆ కృత్రిమ చేతి పరికరం దాని గురించి పూర్తిగా వివరించాడు. తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలి అని అడిగితే, నేను ఇవి తయారు చేయడానికి నాకు మెషిన్స్ అవసరం, అవి నేను కొనలేని పరిస్థితి అనేసరికి వాళ్ళు అర్థం చేసుకొని, నీకు మెషిన్స్ కావాలి అంతే కదా, మేము నీకు 10 3D ప్రింటింగ్ మెషిన్స్ని ఇస్తాము, అది కూడా ఫ్రీగా అని అన్నారు. సో అలా ఆ ప్రొఫెసర్ హెల్ప్ చేయడం వల్ల సో అలా అతను ఇండియాకి తిరిగి వచ్చి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరే ఇనాలి ఫౌండేషన్. కంపెనీ స్టార్ట్ చేశాక మొదట్లో 300 మందికి పైగా ఫ్రీగా హ్యాండ్స్ని అమర్చాడు. 3D ప్రింటింగ్ మెషిన్ సహాయంతో తయారు చేసిన ఈ హ్యాండ్కి ఒకసారి చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్గా, ఈ హ్యాండ్ బ్యాటరీ సహాయంతో, అంటే ఛార్జ్ చేసుకొని నడుస్తుంది. ఇందులో మన మెదడు ఆలోచన తీరుని బట్టి ఏం పని చేయాలి అనుకున్నా ఆ పని చేసి పెడుతుంది. 10 కేజీల బరువు కూడా ఈ హ్యాండ్ మోయగలదు. కార్తిక్ దైవ ఏమంటున్నాడంటే, 12 సంవత్సరాల తర్వాత నేను నా ఎడమ చేతితో నీళ్లు తాగాను అని ఇతను సంతోషంగా చెప్తున్నాడు. ఇంకొకతను, ఇతను ఏమంటున్నాడంటే, ఈ చేతితో నేను రాయగలుగుతున్నాను, ఏ పని చేయకపోతే ఏంటి, అట్లీస్ట్ నేనైతే రాయగలుగుతున్నాను కదా అని అతను చాలా హ్యాపీగా చెప్తున్నాడు. సో ఫైనల్లీ మీకు ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకొని ప్రశాంత్ గారు అంత తక్కువ ఖర్చుతో ఆ హ్యాండ్ని ఎలా డిజైన్ చేశాడో చెప్తాను. ఇంజనీరింగ్లా కాకుండా ఒక కిడ్లాగా ఆలోచించి లోకలీ అవైలబుల్ ఐటమ్స్తో ఈ హ్యాండ్ని డిజైన్ చేశాడు. అవి ఏంటంటే, 1 పొక్లైనర్ టై, రబ్బర్ బ్యాండ్, హాట్ వాటర్ బ్యాగ్, బ్యాడ్మింటన్. ఈ 4 వస్తువులతో అతను కృత్రిమ హ్యాండ్ని తయారు చేశాడు. అది ఎలా అంటే, పొక్లైనర్ టై అతనికి ఒక ఫింగర్ లాగా అనిపించింది. పొక్లైనర్తో మనం మట్టిని తీసాం కదా, ఈ మెకానిజంని ఉపయోగించుకొని ఒక ఫింగర్ని చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన చేతికి టెండెన్స్ ఉంటేనే మన చేతి ఫింగర్స్ని మనం మూవ్ చేయగలుగుతాం కదా, సో ఈ బ్యాడ్మింటన్లో ఉన్న వైర్స్ని ఆ హ్యాండ్లో పెట్టి డిజైన్ చేశాడు. సో ఈజీగా ఫింగర్స్ని మనం మూవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్మ్స్కి సిలికాన్ టిప్స్ అనేది చాలా అవసరం, అది చాలా ఖరీదైంది. అయితే అతను ఏం చేశారంటే, హాట్ వాటర్ బ్యాగ్ని కట్ చేసేసి ఆ బ్యాగ్ని కట్ చేసి దాన్ని ఫింగర్స్ లాగా, హ్యాండ్ లాగా చేశాడు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా ఫ్రీగా ఈ చేతులను అమర్చాడు. పేద ప్రజలకి, మనీని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా అమరుస్తున్నాడు. ఇక ముందు కూడా పేద ప్రజలకి ఫ్రీగా, ఉచితంగా ఈ బ్యాటరీతో నడిచే చేతిని, ఈ కృత్రిమ హ్యాండ్ని నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పి అతను అంటున్నాడు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 40,000 మందికి పైగా ఈ పై చేతి భాగాలను కోల్పోతున్నారు. కానీ వాళ్ళకి సరైన కృత్రిమ సంరక్షణ కూడా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి నేను అందరికీ హెల్ప్ చేస్తాను,
అని అతను చాలా మందిని అడుగుతున్నాడు. సో ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, ఎంతమందికి ఎక్కువగా షేర్ అయితే అంతమందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఇన్స్పైర్ చేసుకోవాలి అండ్ నలుగురికి షేర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.